రోజున అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేసి జవాబు చెప్పలేనటువంటి నిస్సాయ స్థితిలో అడిగినటువంటి రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి వాక్సినేషన్ లెక్కలు గాని జనం మీద దేశం మీద జరుగుతున్నటువంటి ఈొక్క కుట్రల గురించి గాని ఈ బీజేపీ చేస్తున్నటువంటి మత విద్వేషాల గురించి గాని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక దొడ్డిదారిన సీఎం అయినటువంటి ఈ బిసంతో అస్సాం సీఎం ఈ రోజు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టుకను ప్రశ్నించడం అత్యంత ఏయమైన చర్యగా నీచమైన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అంశము. ఈ మధ్య కాలంలో చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోలేక జవాబులు చెప్పలేక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటికి సక్రమంగాటువంటి సమాధానం చెప్పలేక ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క మరి ఆత్మగౌరవాన్ని అస్థి అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా మాట్లాడడం. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లుల యొక్క గుండెకోతను అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చినటువంటి దేవత. మరి ఎక్కడ పుట్టినా ఇక్కడే నా చావు, ఈ ప్రజల అభివృద్ధి నా అభివృద్ధి, ఇదే నా దేశమని నిస్వార్థంగా దేశం కోసం సేవ చేస్తున్నటువంటి తల్లి సోనియా గాంధీ గారిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దుర్మార్గుడు ఈ అస్సాం సీఎం. నిజంగా బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ సీఎంను వెంటనే బర్త్రఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా అస్సాంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక ట్రైబల్ ఒక ఆదివాసీ వ్యక్తి సీఎంగా ఉండే ఆయన ఫేస్ను అడ్డం పెట్టి దొడ్డదారిన వచ్చి ఎలక్షన్స్ అయినాక సీట్లు వచ్చిన తర్వాత సీటు మీద కూర్చున్న దొంగదారిలో వచ్చింది నువ్వు, నీ క్యారెక్టర్ను నువ్వు కరెక్ట్ చూసుకో, మా ఆడవాళ్ళ గురించి మా తల్లి సోనియా గాంధీ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా నాలుక కోస్తారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ వ్యాక్సిన్లో ఎంత దుర్మార్గాలు జరిగినాయో పత్రికలలో పేపర్లలో టీవీలలో వస్తున్నాయి. చనిపోయిన వ్యక్తుల పేరుతోటి కూడా వ్యాక్సిన్ వేసినామని ఇస్తున్నారు. వీటిని మరి జవాబు చెప్పాల్సినటువంటి స్థానంలో ఉండి జవాబు చెప్పకుండా మా రాహుల్ గాంధీ గారు నిజాయితీకి నీతికి ఇచ్చిన మాటకు నిలబడేటువంటి కుటుంబం, త్యాగాల కుటుంబం, మీ లెక్క దొడ్డిదారిన అధికారంలోకి రాలేదు అస్సాం సీఎం గారు, గుర్తుపెట్టుకోండి. నీ లెక్క ఒక ఆదివాసీ సీఎం ఫేస్ను ముందు పెట్టి ఆయనకే ఓట్లు సీట్లు ఆయనే సీఎం అని చెప్పి సీట్లు వచ్చిన తర్వాత దొడ్డిదారిన మోడీని నువ్వు దగ్గర పెట్టుకొని నీ లెక్క మేము ఎక్కడ మా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాలేదు. దాదాపుగా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత 3 సార్లు ఈ దేశంలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కష్టపడ్డారు, కానీ ఒక్కసారి కూడా వాళ్ళు పదవి తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఇల్లులు తిరుగుతున్నారు, ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్లకు అత్యాచారమైనటువంటి బాధ్యతలకు అంచిపేయబడ్డ గొంతులకు అండగా నిలబడి వాళ్ళ నక్కుల చేర్చుకొని వాళ్ళ కోసం పోరాడుతున్నారు. పోరాడుతూ ఈ దేశంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తున్నారు రేపు రాబోయే కాలంలో. అది గమనించి ఎట్లాగ మేము ఓడిపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తుంది. అంటే నమ్మేదేమో దేవుణ్ణి, శ్రీరాముడు అంటారు, పవిత్రత అంటారు, మాట్లాడేమో ఇట్లాంటి దరిద్రపు మాటలు మాట్లాడతారు. ఏం ఏం మనుషులయ్యా మీరు, ఏం ఏం బుద్ధి మీది, ఇదేనా మీకుండే దొంగదారి దొడ్డదారి బుద్ధులు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వానికి ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీకి లేదు. మీరు గాడ్సే వారసులు కాబట్టే నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళను గతంలో గాంధీని చంపారు, ఇప్పుడు వ్యక్తిగత దాడి. మనం చూస్తే మొన్ననేమో తెలంగాణ వ్యతిరేకం తెలంగాణ కరెక్ట్ కాదంటాడు మోడీ గారు, కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ కరెక్ట్ కాదంటాడు. మొన్ననేమో రాహుల్ గాంధీ కుటుంబ వారసత్వం, కుటుంబ వారసత్వం కాదు, ఇప్పటికీ 15-20 సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు ప్రజలలో ఉండి, నీ లెక్క ఛాయవాలా అని చెప్పి సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని పదవుల్లోకి వచ్చి బీజేపీ వాళ్ళ లెక్క లేదా బార్డర్లో ఒక సైనికులు చనిపోతే వాళ్ళ యొక్క త్యాగాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ మరి ఏ ఛాయ అమ్మడానికైతే ప్లాట్ఫామ్ ఇచ్చిన రైల్వే స్టేషన్లనే ఇవాళ మోడీ గారు ప్రైవేటైజేషన్ చేసినటువంటి దారుణమైనటువంటి చరిత్ర ఇది. రాహుల్ గాంధీకి లేదు, సోనియా గాంధీ గారికి లేదు, ప్రియాంకకి లేదు, గాంధీ కుటుంబానికి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ, రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం, ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. దాన్ని ఎదుర్కోలేక ఇలాంటి వక్రబుద్ధితోటి వక్ర మాటలు మాట్లాడుతున్న బిసంతోను అస్సాం సీఎంను వెంటనే బర్త్రఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ నేతలకు ఏమాత్రం మహిళల పట్ల గౌరవం ఉన్నా ఆయనను బర్త్రఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.